హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నిన్న మేంకర్ తేజ సో గత కొన్ని రోజుల నుంచి మనం ఒక న్యూస్ చూస్తున్నాం గుడ్లవాళ్ళేరు కాలేజీకి సంబంధించిన న్యూస్ బయట బాగా వైరల్ అవుతుంది సో ఇది చెప్పడానికి నాకు చాలా సిగ్గగా ఉంది కానీ ఖచ్చితంగా చెప్పాలి అదే కాలేజీలో చదువుకుంటున్న ఇద్దరు స్టూడెంట్స్ చాలా చాలా దారుణమైన పనికి పాల్పడ్డారు అంటే ఇంజనీరింగ్ చదువుతున్న ఒక అమ్మాయి తన ఉంటున్న లేడీస్ హాస్టల్లో ఎవరికీ తెలియకుండా చిన్న చిన్న సీసీ కెమెరాలు పెట్టింది వాళ్ళ వాష్ హాస్టల్ హాస్టల్స్ రూమ్స్లో ఒక ఇరవై ఎనిమిది కెమెరాలు పెట్టినట్టు కూడా చెప్తున్నారు ఇప్పటివరకు మీరు అందరూ ఈ న్యూస్ చూసే ఉంటారు సో అంటే అమ్మాయి కొన్ని వీడియోలు కూడా బయట వైరల్ అవుతున్నాయి వేరే అబ్బాయికి ఆ అమ్మాయి సహకరించిందంట సో ఆ అబ్బాయి బ్లాక్మెయిల్ చేయడం వల్ల ఈ అమ్మాయి పెట్టిందని చెప్పి ఇప్పటివరకు కూడా ఒక న్యూస్ బయటకు వచ్చింది దాని తర్వాత అమ్మాయి వీడియో క్లిప్స్ కొన్ని బయటకి రావడం మనందరం చూసాం అందులో ఏంటంటే అక్కడ నిలదీస్తున్న వాళ్ళందరికీ అమ్మాయి మిడిల్ ఫింగర్ చూపిస్తుంది అదే కాలేజ్లో చదువుకుంటున్న అమ్మాయి సీసీ కెమెరాలు పెట్టింది అడిగినందుకు ఆ స్టూడెంట్స్ అందరికీ మిడిల్ ఫింగర్ చూపిస్తుంది ఏం చేసుకుంటు బాగుంటుంది ఆ క్లిప్స్ అన్నీ కూడా మీరు చూసే ఉంటారు చూసి ఆ క్లిప్స్ నేను చూసిన తర్వాత నాకైతే అసలు మైండ్ చాలా డిస్టర్బ్ అయిపోయింది అండ్ ఇప్పుడిప్పుడే మెల్లమెల్లగా కోల్కుంటున్న ఏంది మొన్న కలకట్టాలో ఒక ఇన్సిడెంట్ జరిగింది ఒక డాటర్ని అతి దారుణంగా రేప్ చేసి ఒక గ్యాంగ్ రేప్ అది చంపేశారు దాని నుంచి మెల్లమెల్లగా బయటపడుతుంది చాలామంది చూసాం ఎందుకంటే చాలామంది చాలా ప్రదేశాల్లో ధర్నాలు చేశారు ఆమెకి ఎవరు సపోర్ట్ ఇవ్వట్లేదు అక్కడ ప్రభుత్వం సరిగ్గా లేదని చెప్పేసి అక్కడ ఎందుకు అంతలా చేశారు చదువుకునే ఒక ఆడపిల్ల తనకి రక్షణ లేదు మిగతా వాళ్ళ పరిస్థితి కూడా ఇలానే ఉంటుంది ఆమె ఆమెకు జరిగిపోయింది ఆమెకు ఎట్లా అన్యాయం జరిగింది మిగతా వాళ్ళ పరిస్థితి అలా కాకూడదని చెప్పేసి చాలామంది రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేశారు ఒక్క అంటే కేవలం డాక్టర్స్ మాత్రమే కాదు చాలామంది స్టూడెంట్స్ ఏమైనా ఉండి అనేక చదువుతున్న వాళ్ళందరూ పెద్ద లేదు చిన్న లేదు అందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి ధర్నా చేశారు ఎందుకు చేశారు మిగతా వాళ్ళందరూ సేఫ్టీ కోసం చేశారు కట్ చేస్తే మన ఆంధ్రప్రదేశ్ గుడ్లవల్లేరు ఇది విజయవాడ దగ్గరలో ఉంటుంది అనుకుంటా కాలేజీ ఆ కాలేజ్ పూర్తిగా చాలా పెద్ద పేరు ఉంటుంది అది కొంచెం ఫేమస్ అయిన కాలేజు అండ్ చాలామంది కూడా దూర ప్రదేశం నుంచి కూడా వచ్చి ఆ కాలేజీలో చదువుకుంటూ ఉంటారు మనకంటూ ఒక గుడ్ నేమ్ ఉంది ఇప్పుడు ఆ గుడ్ నేమ్ కూడా పోయింది ఎందుకంటే కొంచెం ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి సిచ్యువేషన్స్ ఎక్కువ జరగవు రేపులు కానీ మడ్రస్ కానీ చాలా తక్కువ చాలా రేర్గా ఉంటాయి ఎక్కడో ఎవరో తాగేసి ఎట్లా చేస్తారు కానీ కానీ ఇప్పుడు స్టూడెంట్స్ వరకు వచ్చేసినాయి గంజాయి స్టూడెంట్స్ వరకు వచ్చేసింది డ్రగ్స్ స్టూడెంట్స్ వరకు వచ్చేసినాయి ఇంజెక్టబుల్ డ్రగ్స్ స్టూడెంట్స్ వరకు వచ్చేసినాయి కాలేజీలో అమ్ముతున్నారు దానికి ఫ్యాకల్టీ సహకరిస్తుంది ఆ కాలేజ్ యజమాన్యం సహకరిస్తుంది వాళ్ళని గట్టిగా నిర్లసి అడగాలంటే ఆ కాలేజ్ యజమాన్యం వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది వాళ్ళ వెనకాల రాజకీయ నాయకులు ఉన్నారు మరి వాళ్ళందరినీ ఎవరు కట్టడి చేస్తారు ఎవరు ఏం చేయలేరు సరే ఇక గుడ్ల వాళ్ళు ఎవరు పాయింట్కి వస్తే సో చెప్పాను కదా ఇరవై ఎనిమిది సీసీ కెమెరాలు పెట్టిందని అయితే రకరకాల వెర్షన్స్ అన్నీ కూడా బయటకు వచ్చాయి మూడు వెర్షన్స్ వచ్చాయి బయటికి అసలు ఏది నమ్మాలి ఏది నమ్మకూడదు అర్థం కాలే అంటే దాదాపు మూడు వందల వీడియోలు వచ్చే వందలాది అమ్మాయిల వీడియోలు ఉన్నాయి అని చెప్పేసి న్యూస్లో వైరల్ అవుతుంది కానీ పోలీసులు ఇప్పటివరకు కూడా దాని గురించి పూర్తి వివరణ ఇవ్వలేదు అసలు నిజంగానే వీడియోలు ఉన్నాయా లేకపోతే భయపెట్టడానికి అలా చేశారా రకరకాల కోణాల్లో దర్యాప్తు చేస్తున్నా కానీ ఇప్పటివరకు పూర్తి వివరణ రాలేదు దీని గురించి అక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా రెస్పాండ్ అయ్యారు సో అంటే ఇప్పుడు వరదలో ఉన్నాయి కాబట్టి ఆ కేసు విషయాన్ని పక్కన పెట్టి ఉంటారని నేను అనుకుంటున్నాను కానీ ఆ కేసుని కనుక నెగ్లెక్ట్ చేస్తే చాలామంది అమ్మాయిలు చాలా రకాలుగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది కొన్ని ఫ్యామిలీలు రోడ్డు మీదకి వచ్చే అవకాశం ఉంటుంది అక్కడ అమ్మాయిల ఫ్యూచర్ అమ్మాయిల భవిష్యత్తు ఒక ఇంటి పరువు మన ఆంధ్ర సైడ్ మనం ఎలా చూసుకుంటాం మీ అందరికీ బాగా తెలుసు మన ఆడపిల్ల గడప దాటి బయటకు వెళ్ళిందంటే అక్కడ ఏదైనా చిన్న చిన్న గొడవ సరదాగా చిన్న గొడవ మనం దాన్ని తీసుకోలేం ఒక ఆడపిల్లని అంత గౌరవంగా ఉంచుకుంటాం మనం మన సైడ్ అట్లాంటిది ఇప్పుడు వేరే వాళ్ళ మొబైల్స్లో వాళ్ళ వీడియోలు ఉన్నాయంటున్నారే మరి ఎందుకు అక్కడ నెగ్లెక్ట్ చేస్తున్నారు రైట్ అయితే ఇప్పుడు నేను త్రీ వెర్షన్స్ గురించి చెప్తా ముందుగా పోలీస్ వెర్షన్ ఆ న్యూస్ బయటికి రాగానే పోలీసులు ఏం చెప్పారంటే ఎవరైతే విజయ్ ఉన్నాడో ఆ విజయ్ సారీ అతనికి సహకరించిన ఒక అమ్మాయి వాళ్ళిద్దరూ గతంలో లవర్స్ వాళ్ళిద్దరూ కొన్ని గొడవలైనా ఆ వీడియో కాల్ చేసుకున్నప్పుడు స్క్రీన్ రికార్డింగ్ చేసుకున్నారు ఆ వీడియోలు బయటకు వచ్చినా అవే వీడియోలు అవి వేరే వాళ్ళకి చూపించడంతో అది నిజంగానే అయ్యో ఆ అమ్మాయి న్యూడ్గా ఉన్న ఆ వీడియోస్ అని చెప్పేసి బయటకు కావాలని స్ప్రెడ్ చేశారని చెప్పేసి పోలీసులు చెప్పడం జరిగింది కావాలంటే ఒకసారి మీరు ఆ న్యూస్ గురించి మొత్తం చూడండి డీటెయిల్గా నేను చెప్పింది అబద్ధం అనుకుంటే ఒకసారి మీరు డీటెయిల్గా చూస్తే మీకు అర్థమవుతుంది ఇది పోలీసుల వర్షన్ దాని తర్వాత అదే కాలేజీలో చదువుకుంటున్న ఒక ఫోర్త్ ఇయర్ అబ్బాయి ఈ అబ్బాయి విజయ్ ఎవరైతే నిందితుడు ఉన్నాడో విజయ్కి సంబంధించిన వాళ్ళ ఫ్రెండ్ ఒక కాల్ లీక్ అయింది చాలా యూట్యూబ్ ఛానల్స్లో కూడా వచ్చినాయి ఆ అబ్బాయి మాట్లాడిన కాల్ లీక్ ఏంటంటే అబ్బాయి ఫోన్ అనుకోకుండా ఒకసారి తీసుకున్నాడంట సరదాగా తీసుకుంటే ఒక ఫాలర్ ఓపెన్ చేస్తే ఫాలర్లో వీడియోలు అన్నీ ఉన్నాయంట ఆ నా అబ్బాయి చూస్తున్నాడంట చాలామంది కాలేజీలో ఉన్న అమ్మాయిల వీడియోలు అందులో ఉన్నాయి అయితే ఆ అబ్బాయికి పర్సనల్గా తెలిసిన ఒక అమ్మాయి వీడియో కూడా అందులో ఉంది ఆ అబ్బాయిలో అమ్మాయి చెప్పాడు ఆ అమ్మాయి సీరియస్గా విజయ్ అనే అబ్బాయి ఎవరైతే ఉన్నాడో ఆ అబ్బాయిని గట్టిగా అడిగే ప్రయత్నం చేసింది దాని తర్వాత ఇదంతా బయటకు వచ్చింది ఆమె తర్వాత ప్రిన్సిపల్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చింది ప్రిన్సిపల్ ఏమో సరిగ్గా పట్టించుకోలేదు ఏం చేసుకుంటావు అన్నాడు దాని తర్వాత స్టూడెంట్స్ అందరూ కూడా నైట్ ధర్నా చేశారు అర్ధరాత్రి మూడింటి వరకు కూడా ధర్నా చేశారు కానీ ఎలాంటి ప్రయోజనం లేదు కొద్ది బెదిరింపులు కూడా ఉన్నాయంట ఇదంతా కూడా స్టూడెంట్స్ చెప్తున్నారు మీరు ఎక్కువ ఓవర్ చేస్తే మీ భవిష్యత్తు మా చేతిలో ఉంది మీ ఫ్యూచర్ మా చేతిలో ఉంది మీరు కాలేజ్ దాటి బయటికి వెళ్ళలేరు మీ సబ్జెక్ట్లు ఆపేస్తాం మీ ల్యాబ్లా ఆపేస్తాం మిమ్మల్ని ఫెయిల్ చేసేస్తాం డ్రగ్స్ కేసులో ఇరికిస్తాం మీరు ఏమేమి చేస్తున్నారో మాకు అవన్నీ విషయాలు తెలుసు అవన్నీ కూడా మీ పేరెంట్స్ చెప్తాం అంటే రకరకాలుగా భయపెట్టి చెప్తున్నారు నాకు కాదు అక్కడ కాలేజ్ యాజమాన్యని ఒక విషయం అడుగుతున్నా సార్ ఒకవేళ అదే ప్లేస్లో మీ కూతురు కానీ మీ మనవరాలు కానీ మీరు పెద్దవాళ్ళు కదా మీ మనవరాలు కానీ ఎవరు ఎందుకు మీ వైఫే ఉందనుకో అలాంటి వీడియోల్లో ఎవడో ఒక ఎలవ ఒక వీడియో చిత్రీకరించారు అప్పుడు కూడా మీరు ఇలానే మాట్లాడతారా ఇలాగే రెస్పాండ్ అవుతారా అక్కడ ఉన్నదే ఆడపిల్లలు సార్ వాళ్ళ భవిష్యత్ ఏమవుతుంది వాళ్ళ పేరెంట్స్కి తెలిస్తే వాళ్ళు అసలు తట్టుకోగలరా మీ కాలేజ్కి ఒక గొ మంచి పేరు ఉంది ఎక్కడెక్కడి నుంచి వచ్చి చదువుకుంటారు కొంతమంది పేద విద్యార్థులు అక్కడికి వచ్చి చదువుకుంటారు ఆ కాలేజీలో సీటు కోసం చాలా ట్రై చేస్తారు అప్పులు చేసి మరి ఆ కాలేజీలో సీట్ కోసం చాలామంది పే చేస్తారు ఈ విషయం నాకు పూర్తిగా తెలుసు నేను కూడా కాలేజీకి చాలా రెండు మూడు సార్లు వెళ్ళాను నేను ఆ పేరెంట్స్ అందరూ వాళ్ళ మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటారో ఎన్నో కష్టాలు చేసా అని చదివించుకుంటున్నారో ఇప్పుడు అసలు వాళ్ళ మైండ్ పనిచేయట్లేదు ఈ విషయం తెలియగానే కాలేజీకి పంపించాలంటే ఇప్పుడు భయపడుతున్నారు ఎన్ని రోజులైంది ఆల్మోస్ట్ ఇంజనీరింగ్ ఫోర్త్ ఇయర్ స్టూడెంట్స్ ఎక్కువ మంది ఇందులో ఉన్నారని చెప్తున్నారు ఇప్పటివరకు చదువుకున్న ఆ చదువు అంతా వృధా అయిపోతుంది కదా ఆ పేరెంట్స్ దీనికి పైపెట్ వాళ్ళు కాలేజీ పంపించకపోతే వాళ్ళకి ఎన్ని డ్రీమ్స్ ఉంటాయి అవన్నీ కూడా కలాబ్స్ అయిపోతాయి కదా సో అంటే అక్కడ యాజమాన్యానికి నేను డైరెక్ట్గా చెప్తున్నా మీకు సిగ్గులేదు బయట ఎన్ని చూస్తున్నాం ఎన్ని జరుగుతున్నాయి కనీసం ఒక ఇదన్నా ఉంటుంది కదా సార్ ఒక అక్కడ ఉన్నది ఆడపిల్లల వీడియోలు అవన్నీ బయటకు వస్తే మీ ఉద్యోగానికి ఏం కాదు కదా వాళ్ళ భవిష్యత్తు పోతుంది మీకు వచ్చేవి మీకు అకౌంట్లో పడిపోతూ ఉంటాయి మరి మీ వెనకాల ఎవరుండి నడిపిస్తున్నారో నాకు అర్థం కావట్లేదు కానీ ఖచ్చితంగా ఆ ఎవరైతే ఆ ప్రిన్సిపల్ ఉన్నారో ఆ ఫ్యాకల్టీ కొంతమంది వ్యక్తులు ఉన్నారో ఆ వార్డెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆ కాలేజీ నుంచి తీసేయడమే కాకుండా వాళ్ళు ఖచ్చితంగా శిక్షలు పడాలండి కఠినంగా శిక్షలు పడాలి అంటే బయటికి రాకుండా ఆ అబ్బాయిని తప్పించే ప్రయత్నం చేస్తారా అక్కడ ఎంత ఉద్రిక్తత నెలకొకపోతే ఆ విషయాలన్నీ కూడా పూర్తి విషయాలన్నీ కూడా బయటకు రావు అక్కడికి సంబంధించిన స్టూడెంట్స్ అందరూ కూడా ధర్నా చేయబట్టి గట్టిగా మాట్లాడబట్టి పూర్తి విషయాలు బయటకు వచ్చాయి ఒకవేళ మీరు స్టూడెంట్స్ని ఇంకా గట్టిగా భయపెట్టి ఉంటే అసలు ఎవరు ఓపెన్గా చెప్పలేరు కదా ఇది సెకండ్ వెర్షన్ అక్కడ నేను ఇందటి చెప్పాను కదా ఆ స్టూడెంట్ చెప్పింది ఇంకో థర్డ్ వెర్షన్ ఏంటంటే ఎవరైతే పాపం తనకు తెలియకుండా తన వీడియోని తీశారో ఆ అమ్మాయి వేరే అమ్మాయితో మాట్లాడుతుంది అందులో ఏముందంటే నేను విన్నాను బహుశా అది మీరు కూడా వినే ఉంటారు ఇన్స్టాగ్రామ్లో అది బాగా వైరల్ అవుతుంది అసలు దాన్ని ఎందుకు వైరల్ చేశారు నాకు అర్థం కావట్లే ఒక అక్కతో మాట్లాడుతుంది ఆమె అక్కతో మాట్లాడుతూ ఇలా చెప్తుంది అక్క అదంతా నిజమేనంట కాసేపు అబద్ధం అంటున్నారు నిజం అంటున్నారు ఆ వీడియోలు బ్లాక్మెయిల్ చేస్తున్నారు బయట పెట్టేస్తారేమో పలానా అక్క పలానా పేరు ఇవని చెప్పేసి ఆమె పూర్తిగా మాట్లాడుతుంది షవరు వాటర్ రావట్లేదని షవరు ఓపెన్ చేసి చూసారంట షవర్ ఓపెన్ చేసి ఏంటి అసలు షవర్లో ఎందుకు రావట్లేదు డైలీ వచ్చి ఈరోజు ఎందుకు రావట్లేదు అని చెప్పి షవర్ ఓపెన్ చేసి చూస్తే షవర్లో చిన్న కెమెరా కనిపించిందంట అసలు మనం వాష్రూంలోనే ఉందా మిగతా వాష్రూంలో కూడా ఉన్నాయని చెప్పేసి అన్ని షవర్లు ఓపెన్ చేసే ప్రయత్నం చేశారు అన్నింటిలోనే కనిపించింది దాదాపు ఒక ఇరవై ఎనిమిది సిసి కెమెరాలు కనిపించాయని చెప్పేసి అంటారు ఆ చిన్న కెమెరాలు ఎంతెంత ఉంటాయి ఎవరికీ తెలియదు చిన్న కెమెరా మొత్తం ఈ రూ ఇప్పుడు ఒక రూమ్ అంతా కూడా అది ఈజీగా ఫోకస్ చేసేస్తుంది ఇది థర్డ్ వెర్షన్ సో దీన్ని బట్టి అసలు ఏం అర్థం చేసుకోవాలి ఇప్పుడు టెన్త్ అయిపోయిన తర్వాత కాలేజీలో జాయిన్ చేయాలంటే అక్కడ పేరెంట్స్ భయపడుతున్న పరిస్థితి ఇప్పుడు అక్కడ వచ్చేసింది ఇప్పుడిప్పుడే చాలా గతంలో మన పూర్వం రోజులు ఎలా ఉండే మీకు బాగా తెలుసు అమ్మాయిని ఎక్కువగా చదువుకి బయటికి పంపించేవారు కదా ఉద్యోగాలకు పంపించేవారు కదా ఇంట్లోనే ఉండేది పెళ్ళి అయితే వంట ఆ కుటుంబ సభ్యులను చూసుకోవడం వాళ్ళ హస్బెండ్ని చూసుకోవడం వాళ్ళ పిల్లల్ని చూసుకోవడం అంతే అంతవరకే గడప దాటదు ఏదైనా బయటికి వెళ్ళాలంటే ఏదైనా శుభకార్యాలకి ఆ కుటుంబంతో కలిసి బయటికి వెళ్ళాలి ఆ రోజులు కానీ ఇప్పుడు కొంచెం అవన్నీ కూడా అలాంటివి లేకుండా కొంచెం ఫ్రీడమ్ వస్తుంది కొంతమంది స్త్రీలకి అందరూ కూడా ఉద్యోగం చేసుకుంటున్నారు స్వతహగా కష్టపడుతున్నారు వాళ్ళే చాలామంది నేను చూసా ఆంధ్రప్రదేశ్లో ఒక ఆంధ్రప్రదేశ్లో కాదు తెలంగాణలో కూడా చాలామంది కూడా అబ్బాయిలు గాలి తిరుగు తిరిగిన ఎవరైతే ఇంట్లో అమ్మాయిలు ఉంటున్నారో వాళ్ళ కష్టపడి చదువుకుని వాళ్ళ పేరెంట్స్ మొత్తం వాళ్ళకి ఇంకా వాళ్ళ దగ్గర డబ్బులు లేకుండా వాళ్ళ కటిక పేదరికంలోకి వెళ్ళిపోతే అమ్మాయిలు నిలబెడుతున్నారు ఆ కుటుంబాన్ని నిజంగా మనం చూస్తున్నాం కదా కొన్ని ఓల్డేజ్ హోమ్స్లో పేరెంట్స్ వదిలేస్తుంటే చాలా వరకు కూడా అమ్మాయిలు తీసుకెళ్ళి వాళ్ళ హస్బెండ్ రిక్వెస్ట్ చేసి వాళ్ళ ఇంట్లో పెట్టుకుంటున్నారు అంటే స్త్రీల గురించి చెప్తున్నా కానీ ఇక్కడ ఏమవుతుంది మన పిచ్చ ఆలోచనలతో మన చెడు ఆలోచనలతో మనం ఏయో వీడియోలు చూస్తాం ఆ వీడియోలు చూసి మనకి ఏదో చేయాలనిపిస్తుంది దాని తర్వాత ఇలాంటి సంఘటనకి పాల్పడుతున్నాం తర్వాత మన పది నిమిషాల ఆనందం కోసం మనం దిగిపోతున్నాం చేసేస్తున్నాం కానీ దాని తర్వాత దానికి బాధ్యులు మా మీరొక్కరే కాదు మీ వెనకాల మీ పేరెంట్స్తో అందరూ బాధపడాలి ఆ ఊరిలో తలెత్తుకోలేరు ఇప్పుడు ఎవరైతే విజయం ఉన్నాడో పాప మా వాళ్ళ పేరెంట్స్ తలెత్తుకోలేరు ఇప్పుడు ఎవరైతే అమ్మాయి ఉందో అమ్మాయి పేరు బయటకు రావట్లే అమ్మాయి ఫోటో బయటకు వచ్చింది కొంతమంది కావాలని దాన్ని స్ప్రెడ్ చేయట్లేదు మరి అమ్మాయి అనకాలు ఎవరు ఉన్నారో నాకు అర్థం కావట్లే అమ్మాయి మిడిల్ ఫింగర్ కూడా చూపిస్తుంది వాళ్ళ పేరెంట్స్ అసలు ఎంత బాధపడతారు సో కాబట్టి ఖచ్చితంగా ఈ కేసుని త్వరగా ముందుకు తీసుకెళ్ళాలి ఎందుకంటే అక్కడ చాలామంది అమ్మాయిల భవిష్యత్తు ఉంది ఆ వాళ్ళ భవిష్యత్తుతో పాటు వాళ్ళ పేరెంట్స్ యొక్క ఫ్యూచర్ కూడా వాళ్ళ మీద ఆధారపడి ఉంది నేను చెప్తున్నా కదా ఆ కాలేజీలో ఎక్కువగా చదువుకునేది పేద విద్యార్థులు ఎక్కడెక్కడి నుంచి వచ్చి అక్కడ జాయిన్ అయ్యి ఆ కాలేజ్లో చదువుకుంటారు పాపం ఇప్పుడు వాళ్ళు దగ్గరలో ఎగ్జామ్స్ ఉన్నాయి ఆ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలా లేకపోతే దీని గురించి ఆలోచించి కూర్చోవాలా కోట్ల చుట్టూ తిరగాల ఒక్కరా ఇద్దరు ఎంతమంది ఉన్నారు కాబట్టి ఈ కేసుని అయితే ఎట్టి పరిస్థితుల్లోనే లేట్ చేయకూడదు దీని వెనకాల ఎంత పెద్ద వ్యక్తులు ఉన్నా సరే వాళ్ళని బయట తీసుకురావాలి రోడ్డు మీదకి ఈడ్చుకురావాలి వాళ్ళకి కఠినంగా శిక్షలు వేయాలి అలాగే ఒకవేళ ప్రభుత్వానికి సంబంధించిన ఉద్యోగస్తులు ఉన్నా సరే ఇందులోకి బయటకు తీసుకురావాలి వాళ్ళకి కూడా కఠినంగా శిక్షలు వేయాలి లేకపోతే ఖచ్చితంగా అక్కడ ఉన్న ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి బ్యాడ్ నేమ్ వచ్చే అవకాశం అయితే పూర్తిగా ఉంది మీరు దృష్టిలో పెట్టుకోండి మన ఇంటి ఆడపిల్ల అక్కడ ఉన్నదనుకుని ఈ కేసులో వ్యవహరిస్తే అసలు నిజాలు బయటపడతాయి ఒక ఒక్కడైతే చేయలేడండి నేనైతే కన్ఫర్మ్గా చెప్తున్నా ఆడ విజయ్ అన్న ఒక పేరు వస్తుంది అక్కడైతే చేయలేడు ఆడికి పూర్తి సహకారం ఉంది అక్కడ నాకు తెలిసి ఒక గ్యాంగ్ ఉంది అక్కడ ఎందుకంటే రకరకాల ఆడియోస్ అన్నీ కూడా బయటకు వచ్చాయి ఒక గ్యాంగ్ ఉంటేనే ధైర్యంగా చేయగలుగుతాడు అందులోకి ఆ అమ్మాయి కూడా వాళ్ళకి లొంగిపోయి వాళ్ళకి సహకరించిందంటే వాడొక్కడు భయపెట్టాడు వేరే ముగ్గురు నలుగురితో కలిసిగా ఒక గ్యాంగ్ మెయింటైన్ చేసి వాళ్ళతో భయపెట్టేస్తాడు ఆ అబ్బాయికి ఆ కాలేజీలో కాకుండా వేరే కాలేజీ గ్రూప్స్లో కూడా అబ్బాయి నెంబర్ ఉండాల్సిన పని ఏంటి సో దీన్ని బట్టి అర్థం చేసుకోండి వాడి మీద రౌడీ షర్ట్ ఓపెన్ చేయాలి ఖచ్చితంగా వాడు కఠినంగా శిక్ష పడాలి అలాగే వాడికి వీడియోలు తీసి సంబరపడ్డాడు కదా అవి చూసి ఆ శిక్ష ఎలా ఉండాలంటే ఇచ్చే శిక్షకి వాళ్ళ తల్లి గుర్తుకు రావాలి సో కాబట్టి దయచేసి అందరూ కూడా ఎవరైతే ఆ కాలేజీలో పాపం అమ్మాయిలు బలైపోయారో వాళ్ళకి సపోర్ట్ని ఇవ్వండి వాళ్ళకి ఇవ్వండి పేరెంట్స్ మీరు కూడా ధైర్యంగా ఉండండి ఖచ్చితంగా అక్కడున్న ప్రభుత్వం మీకు సహకరించి మీకు న్యాయం జరుగుతుందని నేను కోరుకుంటున్నాను ఎవరు కూడా ఎలాంటి టెన్షన్ తీసుకోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్